సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. నాకు బాగా గుర్తున్నది, మీకు కూడా చాలా మంది గుర్తుంటది. అవసరం రీత్యా నేను కరీంనగర్ ఎంపీకి పోటీ చేసి సిద్దిపేట ఎమ్మెల్యేకి పోటీ చేస్తే రెండు దగ్గరలో గెలిచినాం. ఢిల్లీకి పోవాల్సిన అక్కడ తెలంగాణ కోసం నేను రాజీనామా చేసి పోతున్నానని చెప్తే ఒక గంట సేపు మనందరం వేసినాం అక్కడ హాల్లో చాలా దుఃఖంతో. అయినా తెలంగాణ కోసం నడవం కట్టాం కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలి నేను అక్కడికి పోయినా, పోయిన దానికి మీ అందరి పేరు నిలబెట్టి మీరు పంపిన దానికి తెలంగాణ తెచ్చి ప్రజల చేతిలో పెట్టాం. ఒక తెలంగాణనే కాదు, మళ్ళీ సిద్దిపేటకు నా నుంచి ఆనిముత్యం లాంటి నాయకుని హరీష్ కూడా నేను మీకు అప్పగించాను. ఇలా పిలవడం కూడా నాకు సంతోషంగా ఉంది. నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్దిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనం చేస్తాను. కానీ హరీష్ బాగా హుషారున్నాడు, ఏం లేదు, కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చిన శాంక్షన్ చేసి అవి రిబ్బన్లు కట్టించిపోతే చాలు, ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది. ఇది గచ్చినాక మీ ముగ్గు నిలబెట్టి ఏం చేస్తే దొడ్ల కట్టిన గోద పెండబెట్టదా, ఇప్పుడు ఇవన్నీ ఇట్టవా సత. ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే పేరు కదా సిద్దిపేట అంటే, నా ప్రాణం కదా. ఇక్కడ నేను నిలబడ్డ జాగ్రత్త నుంచి మొదలు పెడితే ఇవాళ నేను పోయి అన్నందిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కానీ మా రసమై బాలిచ్చారు, ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజేందర్స్, ఆ గుట్ట మీద నీళ్ళటాం కట్టడానికి కావింత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత తిరిగినాము. సిద్దిపేట రింగ్ రోడ్డు మీద వస్తుంటే కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు చెప్తుంది, ఇక్కడ మీరు బాగా ఈ చెట్లలో ఆడ ఇక్కడ కూర్చుంటాడు కదా కూర్చున్నామా ఏం చేస్తాం, ఏడవాడతానే ఒడిపోడ కూర్చుంది నేను. అప్పుడు నేను మంత్రి ఉంటే రవాణా శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ వస్తే ఏడగలుగుతారా మంత్రి అంటే అలా కలిసిపోవాడా అంటే ఆడికే వచ్చేది పాపం వాళ్ళు కూడా ఆ ఎంఆర్ఓ తిరుగుతారు నువ్వు కృషి చేద్దావా మంత్రి నేను నాకేం అవసరం లేదు నువ్వు కూడా కూర్చోవా అట్లా ఒక అడుగడుగు తెలుసుకుంటూ ఆ రింగ్ రోడ్డు నిర్మాణం చేసింది. తృప్తిగా ఉంది, దాన్ని హరీష్ ఇలా డబుల్ లోడ్ చేసిండు, చాలా సంతోషంగా ఉంది, బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు అర్థం కాని వాళ్ళు ఎందుకే ఈ రోడ్డు ఉన్నారు కొంతమంది తెలియక, కానీ ఇప్పుడు కనపడుతుంది దాని ఇంపార్టెన్స్ ఏంది, ఎంత బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందే గ్యాదర్ బాలమలతో నేను చెప్తా ఉన్నా, బాలక మల్లకు రాధాకృష్ణ శర్మకు ఎవరికి మీ సార్ కూడా లేకుండా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయింది, నేనేమో పోటీ చేసి ఓడిపోయినాడు. ఆయన ఏదో పై జిల్లాకు కరీంనగర్ జిల్లాకు పర్యటన పోతుంటే ఎందుకైనా మంచిది దరఖాస్తు అయితే పెడదామని చెప్పి ముఖ్యమంత్రిని అక్కడ ఆపి అంబేద్కర్ గారి విగ్రహానికి దండం వేయించి సిద్దిపేట జిల్లా మ్యాప్ గీ దాని చేతిలో పెట్టి దండం పెట్టింది ఈ జిల్లా చేయాలని చెప్పి. సరే అప్పుడు అనేక కారణాలు రాష్ట్రంలో అప్పుడు జిల్లాలు ఏర్పడలేదు, కానీ మన రాష్ట్రం అయిన తర్వాత పూర్తి స్థాయిలో వెనుకబడ్డ ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు ఎక్కడైతే వెలుతురు లేదో అక్కడ అభివృద్ధి రావాలని కాంక్షించి 33 జిల్లాలు చేసుకున్నాం. అందులో సిద్దిపేట జిల్లా అయింది ఆ కళ నెరవేరింది. అద్భుతమైన ప్రజలు రైతులు కష్టపడే రైతులున్నారు సిద్దిపేటలో. ఈయన ఎదురుగా సబ్స్టేషన్లో 133 కేవీ సబ్స్టేషన్లో మా మేడిపల్లి సత్యనారాయణ రెడ్డి ఇలా ఉండడం లేదు నాకు తెలియదు, నేను బాగా అనిపించేది ఆయన ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పొద్దున కూర్చుంటే అక్కడ అన్నం కూడా ఇక్కడ నేర్చింది సాయంత్రం దాకా కూర్చుండేది నేను, అంత బాధ కరెంట్ కప్పుడు ట్రాన్స్ఫార్మర్లు పటాకులు కాలిపోయింది కలిపి ఇప్పటి లెక్క కాదు. అంటే యాడ్ చేసుకుంటే అవన్నీ కన్నుల గిరున తిరుగుతున్నాయి, ఎన్నెన్ని బాధలు పడ్డం ఎన్నెన్ని కష్టాలు పడ్డం, ఒక సబ్స్టేషన్ కావాలంటే ఎన్ని అవస్థలు పడ్డం, చాలా చాలా కష్టపడి ఒక లైన్ వేయించాలి 4 పోల్లు కావాలి ఎన్నో బాధలు. కానీ భగవంతుందా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇవాళ కరెంటు కష్టాలు లేవు,
రాష్ట్రానికి కరెంటు బాధలు రావు, సమస్యనే లేదు. చాలా పటిష్టమైన విధానంలో ఇంకా ముందు పోతా ఉన్నాం. అవసరమైతే ఇతరులకు ఇచ్చే స్థాయికి మనం ఎదుగుతా ఉన్నాం. కరెంటు సమస్య రాష్ట్రానికి తీరిపోయింది, సిద్దిపేటకు తీరిపోయింది. మంచినీళ్ళ బాధ, అప్పుడు 28 వార్డు నుండి మున్సిపాలిటీలు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మంది పైవాళ్ళు కొట్లాడదు 28 వార్డులకు చాలా గందరగోళం పడి వర్తకులం బట్టి వీళ్ళని బట్టి 28 ట్యాంకర్లు పెట్టి నీళ్ళు సప్లై చేశారు. అవి కూడా ఏ మూలకు అందప్పు, అగ్గి మీద నీళ్ళు తల్లినట్టు ఊరంతా తిరిగేది. పొద్దున్న లేస్తే 30 బోర్లు వేస్తే ఒకటి ఇళ్ళకు నీళ్లు. ఆ గోసా భగవంతుని తెలుసు. ఆ బాధ నివారణ కోసం లోయరమాన డ్యామ్ నుంచి ఆరు నీళ్లు తెచ్చుకున్నాం, టౌన్కు తెచ్చుకున్నాం, నియోజకవర్గానికి తెచ్చుకున్నాం. కొంత బాధ తీరిండి. మీ పుణ్యంతో, మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో ఎమ్మెల్యే స్థాయి నుంచి నేను ముఖ్యమంత్రికి ఎదిగితే సిద్దిపేట స్కీమే రాష్ట్రానికి విస్తరించింది. దాని పేరే మిషన్ భగీరథ. అది ఎక్కడి నుంచి, అమెరికా నుంచి రాలే. సిద్దిపేట మంచినీటి వసతి, లోయరమాన డ్యామ్ నుంచి వచ్చిన మంచినీటి వసతి ఏదైతుందో దాని పేరే ఇవాళ మిషన్ భగీరథ. యావత్తు రాష్ట్రం ఇలా అద్భుతమైనటువంటి మంచినీటి సదుపాయం, చాలా గొప్ప సదుపాయం. నేను చెప్తలేను, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా. 98.31% ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం, ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఇది మీ బిడ్డ సాధించిన ఘనత, ఇది సిద్దిపేట సాధించిన ఘనత. రేపు ఉన్నా లేకపోయినా ఆ కీర్తి సిద్దిపేటకే దక్కుది, గడకే దక్కుదని చెప్పి మనం చేస్తాం. హాయోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.